రీసెంట్గా మన నాని అన్న దసరా మూవీ టీజర్ రిలీజ్ అయింది. వామ్మో అద్దరిపోయింది కదా. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ షాట్ అయితే దిమ్మ తిరిగింది ఒక్కొక్కడికి. టీజర్ అంతా బాగుంది కానీ ఒక్కటి మాత్రం బాధేసింది భయ్య. అదేంటో ముందు ముందు చెప్తా. సరే, ఇప్పటి వరకు దసరా మూవీకి సంబంధించి టీజర్, సాంగ్స్, గ్లిమ్స్ అండ్ అన్నిటినీ 0.25 స్పీడ్ లో చూస్తే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. డీటెయిలింగ్ నంబర్ 1, ఈ మూవీలో మన హీరో నాని అన్న ధరణి అనే క్యారెక్టర్ లో, హీరోయిన్ కీర్తి సురేష్ వెన్నెల అనే క్యారెక్టర్ లో, ఇంకా మన రియాజ్ అన్న 90 అనే క్యారెక్టర్ లో కనిపిస్తారు. నంబర్ 2, ఎట్లయితే గట్లై, బాంచోత్ అనేవి మన నాని అన్న ఊత పదాలు, మేబీ మూవీలో ఎక్కువగానే ఉంటాయి. నంబర్ 3, అసలు ఈ మూవీకి దసరా అనే పేరునే ఎందుకు పెట్టారో తెలుసా? ధూమ్ధామ్ దోస్తాన్ సాంగ్ లో కొన్ని లిరిక్స్ ఉంటాయి. అందులో మిగతా ఊర్లలో దసరా ఒక్కరోజే వస్తుంది కానీ మా ఊర్లో మాత్రం ప్రతిరోజు దసరా పండుగల సెలబ్రేట్ చేసుకుంటాము అని ఉంటుంది. అంటే ఫుల్ హ్యాపీగా తన ఫ్రెండ్స్ తో అందరూ కలిసిమెలిసి ఉంటారు అని అనుకోవచ్చు. బట్ మనకు స్పెషల్ గా రావణాసురుని ఫస్ట్ షాట్ లోనే చూపిస్తారు. అంటే దసరా ఫెస్టివల్ కి ఏదైనా బిగ్ ఇన్సిడెంట్ జరగవచ్చు కూడా. నంబర్ 4, ఈ షాట్ లో మనకు వీర్లపల్లిని చూపిస్తారు. దాని చుట్టూ కోల్ మైన్స్ భారీగానే ఉంటాయిగా. ఇంకా ఆ ఊర్లో మెయిన్ మన హీరో అండ్ తన ఫ్రెండ్స్, ఇదే తన గ్యాంగ్. నంబర్ 5, ఈ సీన్ లో మనకు ముగ్గురు కనిపిస్తారు. మధ్యలో మన నాని అన్న, రైట్ సైడ్ రియాజ్ అన్న అండ్ లెఫ్ట్ సైడ్ ముస్లిం ఫ్రెండ్ ఉంటారు. వీళ్ళు అక్కడ నిలబడి చూసేది బార్ వైపు. ఆ బార్ ఇదే, మందంటే వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. అంటే చిన్నప్పటి నుండి ఫుల్ గా తాగుతారు అనుకోవచ్చు. ఈ షాట్ ని చూస్తే చైల్డ్హుడ్ సీన్స్ కూడా ఉంటాయి అనిపిస్తుంది. ఈ బార్ నేమ్ వచ్చేసి సిల్క్ బార్. ఇక్కడ ఫోటోలు ఉన్నది మన సిల్క్ స్మిత గారు అండ్ ఒరిజినల్ ఫోటో ఇదిగో. రీసెంట్ గా ఒక పోస్టర్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్స్ లో కొందరు అడిగారు ఈమె ఎవరని. ఇప్పుడు క్లారిటీ వచ్చింది మావా, ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు డాక్టర్ తో సహా ప్రతిరోజు మందు బోటి ఉండాల్సిందే. నంబర్ 6, ఈ సీన్ లో 90 తాగి రెడీ అయ్యేది బ్యాటింగ్ చేయడం కోసమే. అలా 90 తాగి ఇలా డిప్స్ కొట్టి క్రికెట్ ఆడతారుగా. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ బ్యానర్ లో మన నాని అన్న అండ్ తన టీమ్, కొద్దిగా లెఫ్ట్ కి వస్తే ఆ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు అండ్ లెఫ్ట్ సైడ్ బ్యానర్ లో మన వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ లో ఉన్నది ఇతనే. ఇంకా లాస్ట్ బ్యానర్ లో మన హీరో అండ్ తన టీమ్, అలాగే మధ్యలో చీఫ్ గెస్ట్, ఇలా హీరో టీమ్ మెంబర్స్ మొత్తం 13 ప్లేయర్స్ ఉన్నారు. నంబర్ 7, ఈ సీన్ లో మన రియాజ్ గారిని అలాగే తన ఫ్రెండ్స్ ని ఎవరో కొడుతున్నారు. ఇక్కడ షాడో ని చూస్తే అది ఒక జైల్ అండ్ సెల్ అని అర్థమవుతుంది. మేబీ ఇక్కడ తన ఫ్రెండ్స్ తో పాటు మన హీరోని కూడా కొడతారు. ఆ నెక్స్ట్ సీన్ లోనే స్పార్క్ ఆఫ్ దసరా లోని సీన్, అలాగే వీళ్ళని కొట్టించింది కూడా ఇతనే. జైల్ నుండి వచ్చి నేరుగా తన దగ్గరికే వెళ్తారు. ఇక్కడ ఒక సూపర్ ఫైట్ ఉండొచ్చు. అయితే వాళ్ళని ఎందుకు కొట్టించాడు అంటే ముందు ముందు చెప్తా, గుర్తు పెట్టుకోండి. నంబర్ 8, ఈ సీన్ లో వీర్లపల్లిలో ఎలక్షన్స్ ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఉన్న బ్యానర్ లో తూర్పు గుట్ల శివన్న అని ఉంది, అదే తన పేరు అనుకుంటా. నంబర్ 9, ఈ సీన్ లో మన సాయి కుమార్ గారు ఏదో చెయ్యకూడని పనులు చేయడంతో తనతో మన హీరో ఫ్రెండ్ ఏదో వాదిస్తున్నాడు. కానీ మన సాయి కుమార్ గారు మాత్రం పొయ్యి బుక్కెడ్ బువ్వదిని వండుర్రా అని వార్నింగ్ ఇస్తున్నాడు. మేబీ ఇక్కడ నుండి అసలు మూవీ స్టోరీ అండ్ వీళ్ళిద్దరి మధ్య క్లాష్ స్టార్ట్ అవుతుందేమో. ఆ తర్వాతే ఈ సీన్ లో ఇలా చెట్టును తగలబెడతారుగా మనోళ్ళు, లేదా స్పార్క్ ఆఫ్ దసరా సీన్ తర్వాత మన నాని అన్నతో గొడవ పడతాడుగా ఇతను. అలా మన నాని అన్న గ్యాంగ్ ఇలా చెట్టును తగలబెట్టొచ్చు. నెక్స్ట్, నంబర్ 10, ఈ సీన్ లో ఒక రౌడీ గ్యాంగ్ కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు నరకడానికి. మేబీ ఈ గ్యాంగ్ ని మన సాయి కుమార్ గారు ఏర్పాటు చేసిండొచ్చు. ఎందుకంటే ఈ సీన్ లో మన హీరో ఫ్రెండ్ తనతో వాదిస్తాడుగా, సో తనకు ఎదురు తిరగడంతో తనను చంపడానికే ఈ కంటిన్యూషన్ సీన్ లో మళ్ళీ తన వెంట పడతారుగా. ఇక్కడ పారిపోతున్నది మన హీరో ఫ్రెండే అయి ఉంటాడు. నంబర్ 11, ఈ సీన్ లో మన నాని అన్న షర్టు లేకుండా ఓపెన్ బాడీతో ఎవరినో కొట్టడానికి పరిగెడుతున్నాడు. మేబీ నేను నాని అన్న మూవీస్ చాలానే చూశాను కానీ ఏ మూవీలో కూడా ఇలా బాడీని అయితే చూపించలేదు. మేబీ ఈ మూవీలోనే ఫస్ట్ టైం అనుకుంటా. లేదా వేరే ఏ మూవీ అయినా ఉంటే కామెంట్ లో షేర్ చేసుకోండి మావా. నంబర్ 12, ఈ సీన్ లో నాని అన్న నీ అవ్వ ఎట్లయితే గట్లా గుండు గుత్తగా లేపేద్దాం బ్యాంచోత్ అంటారుగా. ఈ సీన్ తర్వాత ఒక విలన్ గ్యాంగ్ తనపై అటాక్ చేస్తారు. వాళ్ళను చంపి వాళ్ళ బాడీల మీద పడుకొని ఇలా తన రక్తాన్ని వైల్డ్ గా బొట్టు పెట్టుకుంటాడుగా. అద్దరిపోయిందబ్బా, ఈ సీన్ ని థియేటర్ లో చూడాలే మామూలుగా ఉండదు. నంబర్ 13, దసరా అని టైటిల్ పడేటప్పుడు అలాగే టీజర్ లో చాలా వరకు కత్తులే ఉన్నాయి. అంటే మూవీలో నరకుడే నరకుడు. నంబర్ 14, అయితే ఇంత మంచిగా టీజర్ ని కట్ చేశారు కానీ హీరోయిన్ వెన్నెలను ఎక్కడ చూపించలేదు. కనీసం ఒక్క షాట్ లో అయినా చూపించుంటే ఇంకా హైప్ పెరిగేది. మేబీ తన క్యారెక్టర్ కి ఏమంత ఇంపార్టెన్స్ లేదా, లేకపోతే చాలా ఇంపార్టెన్స్ ఉన్నందుకు మొత్తం థియేటర్ లో చూడాలని ఆపేశారేమో. నంబర్ 15, ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంఠం, తింటాం పంటం, అయితే 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 ఈ బద్దలు బాసింగల్ అయితే అని ధూమ్ధామ్ దోస్తాన్ సాంగ్ స్టార్టింగ్ లో ఒక పెద్ద
పెద్దైనా అంటారుగా తను మన వెన్నెల ఫాదర్ అయి ఉంటాడు ఎందుకంటే అదే సాంగ్ లో మన నాని అన్న వచ్చి ఏ ఏం కొడుతున్నారురా బాయ్ నీ అవ్వ మా మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే అంటారుగా సో ఇతను మన వెన్నెల ఫాదర్ అయి ఉంటాడు సో ఈ అన్ని పాయింట్స్ ని బట్టి చూస్తే ఈ మూవీ స్టోరీ అనేది सो वीडियो को लाइक इंकेवरना क्रोता वीडियो चूसेंटे मैं चैनल ने सब्सक्राइब बेल नोटिफिकेशन आनक वीलते कंटेंट उसे लाइक शेयर ट्राई चेक थैंक्स फॉर वाचिंग दिस वीडियो।